న్యూస్. నేను మీ శోభ. నరసరపేట పట్టణంలో జోరుగా కృష్ణదాస్ కోడళ్లు శ్రావణి గ్రీష్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణదాస్ కోడళ్లు శ్రావణి గ్రీష్మలు జోరుగా హుషారుగా పట్టణాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ దాసన్న ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి వీధిలో వందలాది మంది మహిళలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంట నడవగా పట్టణంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుతున్నారు. కృష్ణదాస్ ఎన్నికల ప్రచారానికి కోడళ్లు శ్రావణి గ్రీష్మల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శనివారం నరసనపేట పట్టణంలోని హట్కో కాలనీ మెయిన్ రోడ్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ ని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకాన్ని అభ్యర్థించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిధులను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కతో పాటించారని మాజీ ఎంపీ గుండు జగన్నాథరావు ఆరోపించారు. గ్రామీణులకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిధులను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారని మాజీ ఎంపీ గుండు జగన్నాథరావు ఆరోపించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగి పంచాయతీలో ధర్మాన తాతారావు, రుప్ప భాస్కర్ రావు, గొండు శరత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పంచాయతీలోని పలు చెరువుల వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించి ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత జగన్ దుర్మార్గపు పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, పాలనలో పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వేసవి దృష్ట్యా ఉపాధి పనుల వద్ద ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్నారన్నారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి వేతనదారుల అవస్థలు తీరుతాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోడంకి పంచాయతీలో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సమక్షంలో 20 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో చేరారు. జలమూరు మండలం జోడంకి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నుండి 20 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ వీరందరినీ వైఎస్సార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. తామంతా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని, ధర్మాన కృష్ణదాస్ ను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. చేరిన వారిలో బెండి భాస్కర్రావు, బెండి శ్రీనివాసరావు, పూజారి అప్పలనాయుడు, పూజారి భాస్కర్రావు, కొర్ను పాపారావు తదితరులు ఉన్నారు. నరసన్నపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భగ్గురావణమూర్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేట పట్టణంలో మారుతీనగర్ 1-2 వీధులు మరియు లక్ష్మీనగర్ పరిధిలో సూపర్ సిక్స్ పథకాలను వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భగ్గురావణమూర్తి ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు బగ్గు రామ్లాల్, టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూన్ 29 తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడునని జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జూన్ నెలలోని 5వ శనివారం అనగా 29వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన కేంద్రాలయంలో గల కోర్టులో మాత్రమే కాకుండా ఆందాలవలస, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాళి, నరసనపేట, కొత్తూరు, పొందూరు కోర్టుల్లో జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీకాకుళం జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయాధికారులతో హైబ్రిడ్ మోడ్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ
ఇన్సూరెన్స్ అధికారులు ఎక్కువ సంఖ్యలో మోటారు వాహన ప్రమాద కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేయడం ద్వారా ప్రమాద బాధితులకు తక్షణమే సహాయం అందే అవకాశం ఉంటుంది. కావున ఇన్సూరెన్స్ అధికారులందరూ వారి వారి కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడానికి కృషి చేయాలని కోరారు. జిల్లాలోని పోలీసు అధికారులను ఉద్దేశించి జిల్లా జడ్జి చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులని జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే పెద్ద కేసుల మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కావున రాజీ పడదగ్గ అన్ని కేసులు జాతీయ లోక్ అదాలత్ వేదికగా రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. లోక్ అదాలత్లో కేసు రాజీ అయితే ఇరు పక్షాలకు గెలుపే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, శ్రీకాకుళం జిల్లాలోని అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగభూషణరావు, సుశీల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు సుఖ సంతోషాల కోసం అహర్నిశలు కృషి చేస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. సామాన్యుడి సత్తా ఏంటో రానున్న రోజుల్లో చూస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇప్పిలి తిరుమలరావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించిన గొండు శంకర్ వివిధ వర్గాల వారిని కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జగన్ అసమర్థ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, మరికొద్ది రోజుల్లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా ఇచ్చారు. బాబు సూపర్ సిక్స్ పథకాలతో భవిష్యత్తు మారబోతుందని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని, ముఖ్యంగా ఆంధ్రవలస రోడ్డును అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని అన్నారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలాకి మండలం పిన్నెంటిపేటలో జట్టు కళాశీల యూనియన్, ఆటో స్టాండ్ యూనియన్లకు సంబంధించిన 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాకు మా కుటుంబాలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే మేమందరము ఉంటామని, మా మద్దతు మాకు యూనియన్లకు గూడు కల్పించిన, ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచిన ధర్మాన కృష్ణదాస్ వైపునే నిలబడతామని ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం యువనాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పిన్నెంటిపేట జట్టు కళాశీల యూనియన్, ఆటో స్టాండ్ యూనియన్ వారంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తమ 100 కుటుంబాలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కండువాలు వేసుకుని ప్రకటించారు. తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ ను గెలిపించుకోవటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావుతో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జర్మూర్ మండలంలో గల పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. పేదల తలరాతలు మార్చగలిగే సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. శనివారం జలమూరు మండలం యలమంచిలి అక్కురాడ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, వెనుకబడిన మన జిల్లాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలోనే అభివృద్ది జరిగిందని పేర్కొన్నారు. మన జిల్లా అభివృద్దికి కారకులైన జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యువనాయకులు ధర్మాన రామలింగం నాయుడు చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఇంటింటా కుంకుమ తిలకాలు, కర్పూర హారతులు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణుసు సీతారాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం కిల్లిపాలెం పంచాయతీ కునుకుపేటలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిపోయిందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెం పంచాయతీ కునుకుపేటలో శుక్రవారం ముద్దాడ కృష్ణమూర్తి, కునుకు కన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో గొండు జగన్నాథరావు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన
వైకాపా నేత కునుకు రాము పార్టీని వీడి అనుచరులతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి గొండు జగన్నాథరావు టీడీపీలోకి ఆహ్వానించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులకు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఐదేళ్లుగా రాష్ట ప్రజలు నవరత్నాల పేరుతో వైకాపా వంచనకు గురయ్యారని పేర్కొన్నారు. వైకాపా పాలనతో విరక్తి చెందిన వారు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని విశ్వసించి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. May 13 జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ సందీప్ కుమార్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కార్పొరేషన్ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని కూటమి ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రావ్య విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో కార్పొరేషన్ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని కూటమి ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రావ్య విమర్శించారు. నగరంలోని కంపోస్ట్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అంబట్ లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ మరదలు, సిహెచ్ హరిత, అనితతో కలిసి ప్రజాగళం కార్యక్రమంలో శ్రావ్య పాల్గొని బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట ప్రజల ప్రయోజనాలకు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే నగరానికి కార్పొరేషన్ స్థాయి మౌలిక వసతులు కల్పించుకునే అవకాశం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అభిమానులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కరవి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన భారత స్కౌట్స్ గైడ్స్ భవన్లో జిల్లా అధ్యక్షులు వైవి రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని పలు తీర్మానాలు ఆమోదించారు. నూతన కార్యవర్గంలో రాష్ట్ర కౌన్సిలర్లుగా కరవి రాజేశ్వరరావు, కె రామకృష్ణ, జిల్లా అధ్యక్షులుగా వైవి రమణ, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గా మక్కా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాడాన రాజు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్టీలో చేరిన సాసుపల్లి కృష్ణబాబుకి పార్టీ కండువా వేసి ఆహ్వానించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి భగ్గురమణమూర్తి. శనివారం నర్సనపేట పట్టణ మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్, వైసీపీ కీలక నేత, వార్డు సభ్యులు సాసుపల్లి కృష్ణబాబు వైసీపీ పార్టీ సభ్యత్వానికి, ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ది, పట్టణాభివృద్ది, సంక్షేమ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కాబోయే శాసనసభ్యులు రమణమూర్తితోనే సాధ్యమని నమ్ముతూ బగ్గురమణమూర్తి మరియు పార్టీ కీలక నేతలు, పట్టణ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గురమణమూర్తి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణబాబు మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాలుగా నర్సనపేట పట్టణంలో అభివృద్ది శూన్యమని, ప్రభుత్వ భూముల కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు అడ్డాగా పంచాయతీ కార్యాలయం, కమిషన్ల వసూళ్లు కార్యాలయంగా తయారైందని, వైసీపీ పార్టీలో నాయకులు ఎవరు కూడా ప్రజలు పక్షాన పనిచేసిన తీరు కనిపించట్లేదని, అందుకే అభివృద్ది ప్రధాత అయిన రమణమూర్తితోనే నడవాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. పతన స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతి ఆక్రమణలను నిలుపుదల చేపట్టలేనటువంటి కారణంగా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈరోజు పెద్దలు బొగ్గు రమణమూర్తి గారి పిలుపు మేరకు మరియు నర్సలపేట పట్టణంలోని
తెలుగుదేశం పార్టీ కేడర్ పిలుపు మేరకు నేను తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వెంకటాపురంలో టీడీపీ నుండి వైసీపీ గూటికి 25 కుటుంబాలు చేరాయి. సారవకోట మండలం వెంకటాపురం పంచాయతీలో 25 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ గూటికి చేరారు. శనివారం మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శ్రీరాములు, జగ్గారావు, వేణుగోపాలరావు, శ్రీనివాసరావు తదితరులతో పాటు 25 కుటుంబాల వారందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెచ్చి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని, నర్సనపేటలో మళ్లీ దాసన్న శాసనసభ్యుడిగా గెలవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి మీద తమకు నమ్మకం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, వైఎస్ఎంపీపీ గుణపురం రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కేదారపురం, ముచ్చింద్ర, బెనగానిపేట గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న బెందాడం అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేదారిపురం, ముచ్చింద్ర, బెనగానిపేట గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అభివృద్ది సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. We'll be right back.